భారతదేశం వ్యవసాయ అధికారిత దేశం. మన దేశంలో వ్యవసాయం అనాదిగా సాగుతున్న అతి ప్రాచీనమైన వృత్తి. మన దేశ జనాభాలో దాదాపు 70% మందికి వ్యవసాయమే జీవనాధారం. పంటలను పండించడంలో మనం ప్రపంచ దేశాలలో 2వ స్థానం కలిగి ఉన్నాము. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వ్యవసాయ రంగం మనకు అధిక దిగుబడుల ద్వారా ఆర్థికాభివృద్ధి చేకూర్చింది. మా అంతకుముందు మా నాన్న కూడా వ్యవసాయమే చేసేవాడు, మా తాత కూడా వ్యవసాయమే చేసేవాళ్ళు. మాకు బయట నుంచి ఎక్కడిది ఆదాయం ఏమి ఉండదు. మేము పొద్దున లేచి పొలంలో కష్టపడితేనే మాకు ఆదాయం అనేది వస్తుంది అన్నాడు. బయట వేరేతన మాకు జాబులు కానీ ఏమి ఉండదు. మేము ప్యూర్ అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నాం. రైతులు లేకపోతే ఎట్లా బాగుపడరుగా. అందుకే అందరం చేసి మా ఫ్యామిలీతో సహా మా అత్త పిల్లలు అందరం వ్యవసాయం మొత్తం వ్యవసాయం చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలలాగే వ్యవసాయ ఉత్పత్తులలో తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి సాధించింది. అధిక పంట దిగుబడులు సాధించడానికి అన్ని విధాల అనుకూలమైన సారవంతమైన భూములు గల రాష్ట్రము తెలంగాణ. సుభిక్షమైన పంటలు పండుటకు గోదావరి, కృష్ణా వంటి నదుల వ్యవస్థలున్నాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ, బీట్రూట్, పచ్చిమిరపకాయలు, బచ్చలికూర, క్యాప్సికం, పుదీనా, క్యారెట్, టొమాటోలు, బెండకాయలు మొదలైన కూరగాయలు మరియు పండ్ల ఉత్పత్తి విరివిగా కలిగిన రాష్ట్రం మనది. దేశానికి వెన్నుముక వ్యవసాయం. కూరగాయలను పండించడంలో మన రైతులు పడే శ్రమ అంతా ఇంతా కాదు. పోషక ఆహారాలను మనకు అందించే రైతులు రోజుల తరబడి మండే ఎండలో విత్తనాలను నాటి మనకు ఆరోగ్యకరమైన పంట దిగుబడి వచ్చే దాకా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. కానీ వారి శ్రమకు వచ్చే ఆదాయం పరంగా మిగిలేది ఏమీ లేదు. మనం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడము, ఇలాంటి కొన్ని బాధాకరమైన విషయాలు ఉంటాయన్నాడు. మార్కెట్ అదే 1000 రూపాయలు వస్తాయి అనుకున్న దాన్ని 100 రూపాయలు 200 వస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా సరిపోకుండా వస్తాయన్నట. ధరలకి ఏం చేయాలని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నాం. టమాటా, వంకాయ కానీ, సోరకాయ కానీ, కీరాలు కానీ అవన్నీ తీసుకుపోయినాం. వాళ్ళు ధరలేదు, ధర లేకుండా పడేసింది. పెట్టుబడి ధర లేకపోవడంతో సల్లేస్తున్నాము. అందులో వర్షాలు లేక నీళ్లు లేక బోర్లతో తిప్పలబడి బోర్. ఈ రైతుల శ్రమను దళారులు, మధ్యవర్తులు దోచుకోవడం మాత్రం ఆవేదనను కలిగిస్తోంది. పొలిమేరాస్ రైతులకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చు? పొలిమేరాస్ అని మాకు శంకర్పల్లి ఇక్కడనే పడ్డది. మీకు ఏ రకం మార్కెట్ రేట్ని బట్టి మేము తీసుకుంటామని చెప్పారు. పరిచయం చేసుకున్నాం. వాళ్ళు వచ్చేటికి తీసుకెళ్ళి తీసుకొని పోతున్నారు. మాకు డబ్బులు కూడా మంచిగా వస్తున్నాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. నెల నెలకు పైసలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. తవ్వుకైనా ఎవకైనా మనకు అకౌంట్లో పైసలు పంపిస్తారు మంచిగా. ఇప్పుడు సంతోషం మనకి. ఇప్పుడు దానివల్ల మనకు లాభదాయకంగా అనిపిస్తుంది. రైతు సమస్యలను, వారి శ్రమను అధ్యయనం చేసి రైతులకు మంచి ఆదాయ మార్గాలను కనుగొనడం అత్యవసరమని పొలిమేరాస్ అర్థం చేసుకుంది. రైతుల నుండి నేరుగా తాజా కూరగాయలు మరియు పండ్లు సేకరించి వాటి అమ్మకం, కొనుగోలు ప్రక్రియ ద్వారా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా లాభపడటానికి పొలిమేరాస్ రైతులకు హామీ ఇస్తోంది. పొలిమేరాస్ రైతుల నుండి నేరుగా పంటలను వారి భూములలోనే సేకరించి ఆపై కలెక్షన్ సెంటర్లోకి తీసుకువస్తారు. ఇక్కడి పొలిమేరాస్ ప్రతినిధులు పంటల నాణ్యతాపరితమైన తనిఖీలను చేసి తాజా కూరగాయలు, పండ్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. I've been purchasing vegetables in Polymeras for the last 1 year. It's been around 2 years since, you know. Since 1.5 years. For the last 4 to 6 months. అయితే 1.5 ఇయర్ నుంచి ఇక్కడ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పర్చేస్ చేస్తున్నాం. పొలిమేరకు మేము 1 ఇయర్ నుంచి వస్తున్నాము. అండ్ ది గ్రేట్ ద వెజిటేబుల్స్. ఐ ఆల్వేస్ ఫైండ్ దెమ్ ఫ్రెష్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ ఆల్సో. వేరే చోట కంపేర్ చేసినా అక్కడ మనకు రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతలేదు. ది ప్రైస్ వెరీ రీజనబుల్ అండ్ ది క్వాలిటీ ఇస్ వెరీ గుడ్ అండ్ ద స్టాఫ్స్ ఆర్ రియలీ వెరీ ఫ్రెండ్లీ. ద హైజీన్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. ఇదివరకు మేము రైతు బజార్లో కొనేవాళ్ళం, కానీ ఇక్కడ చాలా తక్కువ టైంలో అన్ని వెరైటీస్ ఒకటే చోట అవైలబిలిటీ ఉంటాయి. రేట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నీట్గా ఉంటుంది, అట్మాస్ఫియర్ బాగుంటుంది. ఈ కరోనా టైంలో కూడా సేఫ్టీ మెజర్స్ అవి బాగానే ఫాలో అవుతున్నారు. యూ కెన్ సీ ద హౌ ద గ్లాసెస్ దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఇన్ దిస్ పాండమిక్ పీరియడ్. దే ఆర్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్. సో
all the, you need to visit and see how the things are here. They buy these vegetables directly from the farmers. I hope this will definitely benefit the farmers in this context. And I also find that, okay, comparatively the vegetables and the fruits are always fresh when compared to the other shops. They've been cleaned properly and they are being well graded, and then the price is affordable. ఈ విధాన ప్రక్రియ వల్ల పొలిమేరాస్ను రైతుల ఇల్లు అని ముందు ముందు పిలుస్తారు. తెలంగాణ రైతుల రాజధానులలో ఒకటి. రైతులు ఆర్థిక పురాగాభివృద్ధి చెందినప్పుడే దేశం ముందుకు సాగగలదని పొలిమేరాస్ గాఢముగా నమ్ముతుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తుందని పొలిమేరాస్ విశ్వసిస్తుంది. మా ఆలోచన దృక్పథాన్ని నెరవేర్చడానికి మరియు పొలిమేరాస్ ప్రయాణంలో భాగస్వాములు కావడానికి మాకు సహాయపడండి.